हेलो फ्रेंड्स, वेलकम बैक टू गुंटूर रुचुलु। ऐटम चूसारा चूँगी बीट्रूट पूरी चाला सॉफ्ट चक्कगा पोंगी अलागे उन्नाई। इलागे पोंगी इलागे उंडिपोडानिकि चिन्ना टेक्निक उंदंडी, अदोक्कदांतो कलिपि मनं पिंडि कलिपिते मनकि इलागे उंटाई सॉफ्ट गा, चूडडानिकि क्रंचीगा कनिपिंचिना सॉफ्ट गा उंटाई। चूडंडि चक्कगा सॉफ्ट गा कूडा कनिपिस्तुन्नायि कदा, చాలా చాలా బాగుంటుందన్నమాట। మీరైతే ఈజీగా పిండి కలుపుకోవచ్చు, మామూలు పూరీ కన్నా కూడా ఇది చాలా ఈజీ అన్నమాట। అంటే మామూలు పూరీ లాగానే కాకపోతే ఇంకా హెల్తీ, బీట్రూట్ ఉంటుంది కదా మనకి బ్లడ్ పర్సంటేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది। చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్తూ చూపిస్తున్నాను, వీడియోలోకి వెళ్దామా। ఇక్కడ చూడండి, బీట్రూట్ నేను పీల్ చేసేసుకున్నాను, ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టున్నానండి, మొత్తం తొక్కంతా తీసేసి వీటిని నేను ఇక్కడ మనం తురుముకున్న పర్వాలేదు, చిన్న ముక్కలుగా చేసుకున్న పర్లేదు, నేను మిక్సీ జార్లో గ్రైండ్ చేస్తున్నాను, అందుకే ముక్కలు చేసేసాను। ముందు కొంచెం గ్రైండ్ చేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తానండి। కొంచెం ముక్కలు కచ్చవచ్చగా నలిగిపోయినాయి కదా, ఇందులోకి ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను। ఇక్కడ వాటర్ వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకున్నానండి, ఎందుకంటే మనకి ఆ ఫిల్టర్ చేస్తాం కదా వాటర్, ఈ వాటర్తోనే మనం పిండిని కలుపుతాం అన్నమాట। చూడండి, ఇప్పుడు నేను ఈ వాటర్ అంతటిని ఫిల్టర్ చేసుకుంటున్నాను, ఈ బౌల్లోకి ఫిల్టర్ చేస్తున్నానండి। ఇక్కడ నేను ఇది కొంచెం వాటర్ వేసేసుకున్నాను మిక్సీ జార్లో, ఇదంతా కూడా ఫిల్టర్ చేసుకోవడానికి। చూడండి, వాటర్ అంతా దిగిపోతుంది కదా, కొంచెం ప్రెస్ చేస్తూ ఉంటే మొత్తం వాటర్ అంతా కూడా బౌల్లోకి వచ్చేస్తుంది। ఈ పిప్ అంతా పక్కన పెట్టేస్తున్నాను। ఇక్కడ ఈ గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి, సరిపడినంత కొద్దిగా। ఇక్కడ చూడండి, 3.5 కప్స్ వరకు గోధుమ పిండి తీసుకున్నాను, ఇందులోకి వచ్చేసి 1/2 కప్ వరకు బొంబాయి రవ్వను యాడ్ చేస్తున్నాను। బొంబాయి రవ్వ వేయటం వల్ల మనకి బాగా పూరీలు చక్కగా పొంగుతాయండి। మీరు కావాలంటే ముందు ఇందులో కొంచెం బట్టర్ కానీ వెన్న కానీ వేసుకోవచ్చు, నేను ఇవి రెండు కూడా యాడ్ చేయట్లేదు ఇప్పుడు। ఇందులోకి కొద్ది కొద్దిగా ఈ బీట్రూట్ జ్యూస్ అనేది వేస్తూ పిండి కలుపుకోవాలి। కొద్ది కొద్దిగా కలుపుతూనే మొత్తం కూడా పిండి అంతా కలుపుకోవాలండి, ఒకసారిగా వేసేసుకుంటే జారుగా అయిపోతుంది। చూసారు కదా పిండి ఎలాగా ఎట్లా వస్తుందో, చూడండి పిండి అంతా చక్కగా గులాబీ రంగులో వచ్చేసింది కదా। ఈ పిండిని బాగా స్మూత్గా కలిపి పెట్టుకోవాలి, స్మూత్గా వచ్చేసిందండి పిండి। ఇంక ఇది పక్కన పెట్టుకుంటున్నాను, కనీసం ఇది ఒక 15 నిమిషాలన్నా నాననివ్వాలి। ఇక్కడ నాకు 20 మినిట్స్ అయిపోయిందండి, తీస్తున్నాను, చిన్న చిన్నగా బాల్స్ చేసుకుంటున్నాను, మరీ బీట్రూట్ ఉంది కదా అందుకని మరీ పెద్దగా అయితే చేయట్లేదు నేను, ఇంత ఇంతవి చేస్తున్నానండి। ఇవన్నీ పక్కన పెట్టుకుంటున్నాను, ముందు ఇక్కడ ముందు ఫ్లోర్ మీద కొంచెం గోధుమ పిండిని వేస్తున్నాను, మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చూసుకోవాలి ఇక్కడ మనం। చూసారా, ఇలా ఇవన్నీ పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు। ఇప్పుడు మిగిలిన అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి। మామూలు పూరీ ఎంత సైజ్ మాత్రమేనండి, అంతకన్నా ఏమి మనం థిక్గా చేసుకోవాల్సిన అవసరం లేదు। ఇక్కడ చూడండి, ఆయిల్ వేసాను, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, ఒకసారి చిన్న పీస్ వేసి చూస్తున్నాను। చూడండి చక్కగా పొంగిపోయింది, చుట్టుపక్కల ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే అంచుల దగ్గర కూడా థిక్నెస్ ఉన్నా కూడా చక్కగా వేగిపోతుంది। ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుంటున్నాను, చూసారా చక్కగా మనం తీసినా కూడా పొంగి అట్లానే ఉంది। ఇలాగే మళ్ళీ చేసుకునే మొత్తం కూడా మనం ఆయిల్లో వేయించి తీసుకోవాలండి।
పింక్ కలర్లో చుట్టని బాగున్నాయి కదా, తింటే కూడా అంతే టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. బీట్రూట్ మనకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. చూడండి బీట్రూట్ పూరి చక్కగా పొంగి అలాగే సాఫ్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీ ఒపీనియన్ని మా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇవి ఇప్పుడు నేను ఆలు కర్రీతో సర్వ్ చేసుకుంటున్నాను.